ఏదో చెప్తున్నారు బాబు గారు. సాయి గారు, సార్ గారు మళ్ళీ తిరిగి తిరిగి మమ్మల్ని టీడీపీతో అంటగట్టడానికి చూస్తున్నారు. నేను సార్ని అడిగిన ప్రశ్న ఏంటంటే, మేము అప్పుడు మీకు పేషరతగా సహాయం చేశాం, తిరిగి మీరు సహాయం చేయాల్సిన ఇది గుర్తు చేసి ఖచ్చితంగా జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. సార్ చాలా మాట్లాడారు సిస్టమేటిక్ గా ఒక్కొక్క సిస్టమ్ గురించి. అన్న, అక్క, తమ్ముడు, ఈ ధరలన్నీ పూర్తిగా తగ్గించేస్తానని గొంతు చూచుకునేది ఎవరు సార్? సిపిఎస్ ఒక్క వారంలో రద్దు చేస్తాను అనేది ఎవరు సార్? మద్య నిషేధం కంప్లీట్ గా చేసేస్తాను, అసలు రాష్ట్రంలో తాగాలంటే 5 నక్షత్రాల హోటల్లో తాగాలనే కానీ ఒక్క చుక్క లేకుండా చేసేస్తాను అనేది ఎవరు సార్? 3 రాజధానులు కడతాను ఒకటి కాదు అనేది ఎవరు సార్? ఈరోజు అడిగితే కోపం ఎందుకు వస్తుంది సార్? మీరు కట్టలేకపోవడం చేతకంతనం కదా, మీరు సిబిఐ దత్తపుత్రుడు కదా, ఎంతసేపు గొడ్డలతోనో కోడికత్తోనో నాటకాలు ఆడడం కాదు సార్, జబర్దస్త్ స్కిట్ లేయడం కాదు, పరిపాలన చేసి చూపించానని అడుగుతున్నాం. మీకంటే గట్టిగా, మీకంటే బలంగా అడగలం సార్. ఊరికే తిరిగి తిరిగి మీరు ఆయనకి ఆయన మీకు ముడిపెట్టద్దండి. జనసేన పార్టీ నుంచి నీతివంతంగా రాజకీయాలు చేద్దామనే ఉద్దేశంతో కరెక్ట్ గా మాట్లాడుతున్నా కానీ మీకంటే మాట్లాడలేక అడుగుతున్నా సార్. మీరు చెప్పినట్టే సిస్టమేటిక్గా అడుగుతాను. నాడు నేడు పాఠశాలకి మీరు పెట్టిన ఖర్చు సంవత్సరానికి 3,500 కోట్లు, అమ్మఒడిని ఇచ్చిన మీరు డబ్బు 15,000 కోట్లు దాదాపుగా, అంటే ఒక సంవత్సరానికి దాదాపుగా 18 నుంచి 19,000 కోట్లు మీరు ఖర్చు పెట్టి, ఇంతకుముందు 93% ఉన్న 10th క్లాస్ రిజల్ట్స్ 66% తీసుకొచ్చారా? అసలు మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడుగుతాను సార్, ఇంతకుముందు వరకు మీరు కావాలంటే చూడండి, 20 సంవత్సరాల 10th క్లాస్ రిజల్ట్స్ పర్సెంటేజ్ చూడండి. అంటే నేనేం అడుగుతున్నానంటే, మేల్ ఫీమేల్ అంటే అబ్బాయిలకు అమ్మాయిలకు ఉన్న డిఫరెన్స్ ఆఫ్ పర్సెంటేజ్ వచ్చి ఇంతకుముందు 1% 0.8% 1.2% ఉంది హైయెస్ట్. ఈ సంవత్సరం మరి 6% ఎందుకు వచ్చింది? అబ్బాయిల్లో తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ ఎందుకు వచ్చింది సార్? మీరు కొత్తగా తీసుకొచ్చిన డ్రగ్ కల్చర్ వల్ల కాదా అడుగుతున్నా? ఇంకా అడగమంటారా? ఆరోగ్యం అన్నారు, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి ఇస్తున్న డబ్బులు హాస్పిటల్కి ఇచ్చేది కాకుండా ఇప్పుడు మళ్ళీ పేషెంట్కి ఇస్తే 2 నెలల తర్వాత హాస్పిటల్ కడతారా? డైవర్ట్ అయిపోతున్నాం. ₹4.40 వస్తున్నా ఒక యూనిట్ సోలార్ పవర్ ని మీరు 20 రూపాయలు కొని ఇవ్వడం లేదా? ఇప్పుడు క్యాన్సిల్ చేసింది ఎవరు అగ్రిమెంట్స్? ఇది మీ చేతగాంతనం కదా, మీ ఇది కదా, అంటే మీకు డబ్బు ఇవ్వకపోతే క్యాన్సిల్ చేస్తారా? కొత్తగా మేము తెచ్చేస్తామంటే ఇప్పుడు నమ్ముతారనుకుంటున్నారా మళ్ళా ప్రజలు? ఒక్క ఇటుక పెట్టకుండా రాజధాని ఇష్యూ తేల్చకుండా మిగిలిన అంశాలన్నీ తేల్చకుండా నేను బటన్ నొక్కుతున్నాను మీ జాబులో డబ్బు పడుతుంది అని అంటున్నారే, ఇది చేతగాంతనం కాబట్టి మిమ్మల్ని మళ్ళా నమ్ముతారనుకుంటున్నారా? తెలివితేటలు చూపిస్తున్నారే. ఇంకొక విషయం, డిజిటల్ పేమెంట్స్ అడగడం తప్పు అంటారా? ప్రభుత్వానికి కట్టే డబ్బుని డిజిటల్ పేమెంట్ లో ఉండడం ఎందుకు చేత కాదు? దానికి ఆన్సర్ చెప్పు. అడుగుతున్నారంటున్నారే డిజిటల్ పేమెంట్ అడగడం తప్ప ప్రతిపక్షాలు, అంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకొచ్చినా ఎందుకు చేస్తున్నారు? డిజిటల్ పేమెంట్ ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయడం లేదు చెప్పంటారా? నన్ను మద్యానికి సంబంధించి ఇక్కడ ఒక్కొక్క షాప్ కు సంబంధించి 1,00,000 రూపాయలు మీరు బాడీ తీసుకుంటున్నారు, కానీ ఉన్న షాప్ కి ఇస్తున్నది 10,000 15,000 రూపాయలు. ప్రతి షాప్ మీద మీరు 75 నుంచి 80,000 రూపాయలు మీరు కొట్టేస్తున్నారు. ఒక్కొక్క జీతం అని చెప్తున్నారు, వాడికి 12,000 ఇస్తారు, మీరు జీతం రాశారు 30,000 రాస్తున్నారు. ఇవన్నీ తెలిసి అడుగుతున్నాం సార్ డిజిటల్ పేమెంట్స్ గురించి. ఇంకా మాట్లాడమంటే ప్రతి విషయం గురించి మాట్లాడతాను, మీరు పెట్టిన డబ్బు గురించి, మీరు చేస్తున్న వేస్ట్ గురించి మాట్లాడతాను. రైట్ సుందరం శర్మ గారు. సార్, సాయి గారు, నేను ఏమీ మొదట అనల. ఆయన అంతటి ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫస్ట్ ది కనుక ఆయన బాబు గారు, ఒక్క నిమిషం మీ హక్కే, నేను చెప్పేది వినండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఆయన మొట్టమొదటి దాంట్లో మాట్లాడేటప్పుడు ఏమని చెప్పారంటే, చంద్రబాబు గారు వెళ్తున్నారు, వెళ్ళాలి, ఆయన మంచి చేస్తే ఆయనే అవుతాడు అన్నట్టుగా చెప్పాడే తప్ప మా పార్టీ అవుతుంది ఆయన ఎక్కడ చెప్పలే. ఒకసారి చూసుకోమనండి. ఇంకొకటి, ఇవాళ ఎంత అంటే జనసేన పార్టీ నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది వీళ్ళు వినొస్తారా లేదా నాకు తెలియదు. మీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ రాజధాని గురించి, ఇది ఉత్తరాంధ్ర ప్రజలకి ఎక్కడి నుంచి వస్తుంది, మేము వచ్చి ఇక్కడ సెంటు భూమి కొనుక్కోగలుగుతామా అని, రాయలసీమ ప్రజలకి ఇక్కడ ఒక సెంటు భూమి ఉందా అని అడిగాడు. ఈ రాజధాని అనేది ఒక వర్గం వాళ్ళది అని చెప్పి ఆయన అన్నాడు, ఆయనే అన్నాడు మీ పవన్ కళ్యాణ్ గారు, మీ లీడర్ అన్నాడు. అటువంటిది ఇవాళ మీరు దాన్ని ఒక్క నిమిషం వినండి సార్, వినాలి వినాలి, మీరు వినాలి వినాలి, ప్రశ్నించడం ఒక్కటే కాదు, సమాధానం చెప్తాం ఇక్కడ, మాకు చేతనండి. మీరు రాజధాని ఎప్పుడు కడుతున్నారు, ఎలా కడుతున్నారు, 3 సంవత్సరాలు అయిపోయింది మరి, అది చెప్పండి. మీరు ఆగు, ఆయన చెప్పని బాబు గారు,
మీరు ప్రశ్నించడం ఒక్కటే నేర్చుకున్నారు, సమాధానాలు లేవు. ఎందుకంటే మీకు అలవాటు పడిపోయారు. వినండి సార్, వినండి. ఏదో నువ్వు ఎందుకు ఎన్ని తిప్పుకున్నా ఒకటే, ఏం తిరిగినా మీరు ఒకటే తిరుగుతారా చంద్రబాబు తిరుగుతారు. దాన్ని నేను మాట్లాడేది విను, నేను చెప్పేది విను కాస్తంత. తర్వాత 10th class పిల్లలది తప్పు ఇచ్చింది డ్రగ్ కల్చర్ అన్నాడండి. ఇప్పుడు బాబు గారు ఆయన డాక్టర్ గారా? నాకైతే చాలా బాధ వేస్తుంది. డ్రగ్ కల్చర్ అంటే ఆ చిన్న పిల్లలకి, ఆ చిన్న పిల్లలకి డ్రగ్ కల్చర్ అంట కడతావా నువ్వు? ఒక 10th class పిల్లలకి ఏం మాట్లాడుతున్నారు? నేను మాట్లాడినివ్వాలి. మీరు మాట్లాడినంతసేపు విన్నాను. ప్లీజ్ యూ మస్ట్ మెయింటైన్ సమ్ డీసెన్స్ ప్లీజ్. ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారు మీరు సార్? 10th class పరీక్షలు అనేటువంటిది పిల్లలు రాశారు, ఫెయిల్ అయ్యారు. వేలిన తర్వాత మేము సప్లిమెంటరీ పరీక్షలు పెడతాము, దాంట్లో మీకు ఈ రకంగా మళ్ళీ పాస్ కండి అని చెప్పాం, క్వాలిటీ పెంచాలి అని చెప్పని చూపించాం. దానికి ఇంతకు ముందు 90% ఎందుకు వచ్చింది ఇప్పుడు రాలేదంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు పేపర్లు దిద్దారు, ఇప్పుడు ఏమన్నా ఉపాధ్యాయులు దిద్దారు, అందుకని మామూలుగా వచ్చినాయి రిజల్ట్స్. ఇప్పుడు వాళ్ళిద్దరు దిచ్చారు కాబట్టి రిజల్ట్స్ వచ్చింది. సప్లిమెంటరీ ఆగండి సార్, ఆగండి ఆగండి. సప్లిమెంటరీ పరీక్షలు పెడుతున్నాము, పిల్లల చేత చదివిస్తున్నాము, వస్తుంది, వాళ్ళు చేసుకుంటారు. రాజధాని గురించి మాట్లాడారు, నేను చెప్తున్నాను కదా, రాజధాని మీ బ్రదరే మాట్లాడారు, మీ యొక్క లీడర్ గారే మాట్లాడారు. నెక్స్ట్ ఇంకొకటి, సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, మద్యపాన నిషేధం చేస్తామన్నారు. ఎస్, డెఫినెట్ గా చేయాలి. సిపిఎస్ విషయంలో కొంత లేట్ అవుతున్న మాట వాస్తవం, దానికి కమిటీ వేశాం, దాన్ని అన్ని చేస్తున్నాం, ఉద్యోగస్తులతో మాట్లాడతాం. మీలాగా కాదు కదా, మీలాగా ప్రశ్నించి వెళ్ళిపోవటం కాదు కదా ప్రభుత్వం అంటే. మేము ఇంతకు ముందు చెప్పిన వాటిని ప్రతిదీ చేసుకుంటూ పోవాలి. మద్యపాన నిషేధం తీసుకుని వస్తాము దశల వారీగా అని చెప్తాం. ఇవాళ వాట్ అబౌట్ అపోజిషన్ పార్టీస్? ఇవాళ మేము నిజంగా కనుక, నేను ఇంకోటి సాయి గారు, ఇది నేను క్లియర్ గా చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్. ఇది ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గనక గబుక్కన గనక మద్యపాన నిషేధం చేస్తే, ఈ చంద్రబాబు గారు, ఈ దుష్ట చతుష్టయం వీళ్ళు ఈ రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసేస్తారు అని నాకు భయం ఉంది సార్. నేను చెప్తున్నాను ఎందుకు అని చెప్పండి అంటే, వీళ్ళు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా, మీరు చూసారో లేదో ఎన్టీ రామారావు గారి టైంలో, సార్ సాయి గారు నేను ఇదంతా మామూలుగా మాట్లాడాలి, ఎన్టీ రామారావు గారి టైంలో బాధపడ్డాడు ఆయన, ఈ యొక్క ఈ లిక్కర్ మాఫియాని తీసుకుని వస్తున్నారు వీళ్ళు, నన్ను దింపటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సబ్జెక్టు కలిసి చూసుకోండి మీరు ఇవన్నీ కూడా, నన్ను దింపటం కోసం చూస్తున్నారు, ఈ లిక్కర్ మాఫియాని తీసుకుని వచ్చి ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పని. నేను ఇప్పటికీ అదే భయపడుతున్నా, ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే వెన్నుపోట పొడిచారో ఆ రోజున, ఆ రోజున ఆయన్ని ఏ రకంగా అయితే ఆయన విలువల గురించి మాట్లాడి ఆయన్ని పాపం క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో అదే పరిస్థితి. ఒక పాయింట్ చెప్పండి, పదే పదే ఒక్క మాట మీరు మాట్లాడుతూ ఉన్నారు. ప్లీజ్ 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 దయపెట్టి కావద్దు, ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పండి సుందరరామ్ శర్మ గారి. దాని నుంచి పదే పదే అంటే ఈ మధ్య కాలంలో ఎప్పుడూ విననటువంటి మాట మీ నోట్లో నుంచి వస్తుంది, అటు బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కూడా వాడనటువంటి పదం ఇందాకటి నుంచి. త్వరలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది, చంద్రబాబుకి నోటీసులు వస్తాయి, చంద్రబాబుకి కేసులు వస్తాయి అని ఏమన్నా అట్లాంటి ప్రయత్నం జరుగుతూ ఉందా? సాయి గారు, నాకు చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకని చెప్పంటే ఆయన మీదకి ఏమొస్తుంది, ఆయన మీద ఏగా ఎప్పుడు వాలబోతోంది, ఆయన కంటే కూడా ముందర ఆయన పక్కన ఉన్నారు కొంత బ్యాచ్ వ్యవస్థల్లో, వాళ్ళు చెప్తారు. నిన్న నేను ఒక 1 week back సాయి గారు నిజంగా చెప్తున్నా, 2 మన 10th tarikh అనుకుంటా, నాకు గబుక్కని నేను ఇట్లా మామూలుగా వాట్సాప్ ఇట్లా ఓపెన్ చేయగానే చంద్రబాబు గారి యొక్క స్పీచ్ స్టార్ట్ అయింది. సరే వింటున్నా, ఆయన బాగానే చెప్పుకుంటూ పోతున్నాడు మన ఇవన్నీ. గబుక్కన వెళ్ళిపోయేసేసి నో యువర్ డ్యూటీస్ అనుకుంటా స్టార్ట్ చేశాడు. సిబిసిఐడి అదొక ఇదేంటి కొత్తగా వచ్చింది ఇట్లా మాట్లాడాడు. సరే అంత మటుకు కూడా ఊరుకున్నా, ఏదో మామూలుగా సిబిసిఐడి వస్తుంది, మమ్మల్ని అరెస్టులు చేస్తారా ఆయన, మీరు పర్సనల్లోకి వెళ్ళిపోయాడు, మమ్మల్ని అరెస్టులు అట్లా చేస్తారా, అరెస్ట్ మెమో లేదా, రిమాండ్ ఇదేంటి, వీటన్నిటిని చెప్తున్నాడు. చెబుతూ నా దగ్గర సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయని కొన్ని సుప్రీంకోర్టు కేసులు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్తుంటే నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇట్లా ఏం చెప్తున్నాడు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాం, కాస్ట్ ఫాస్ట్ నా మీదకి సిబిఐ వస్తుంది అని చెప్పిన ఆ రోజున జియో ఇష్యూ చేసి సిబిఐ ఎంట్రీ కాకుండా చూశాడు, మోడీ నన్ను అరెస్ట్ చేయబోతున్నాడు అన్నాడు. అప్పుడు ఇదేంటి, ఎలక్షన్స్ టైంలో మోడీ ఎందుకు అరెస్ట్ చేస్తాడు, ఆయన ఏమన్నా పిచ్చోడా, అరెస్టులు చేసి ఈయనకి సింపతి ఇస్తాడా, లేకపోతే ఆయన ఏమన్నా ఇప్పుడు ఈయన పెద్ద గొప్ప, ఈయన 20 seats అనుకున్నా నేను. కానీ ఆయన మాత్రం చెప్పుకుంటూ పోయాడు. అవి అయిపోయిన తర్వాత నేను 15th సాయి గారు ఇవన్నీ మాట్లాడాడు. మాట్లాడి ఇంకో మాట కూడా అన్నాడు, నేను ప్రతి జిల్లాలోనూ లీగల్ సెల్ని పెట్టబోతున్నాను, మీరందరూ కూడా యాక్టివ్ కావాలి. ఏ ఉమామహేశ్వరరావు నువ్వు అడిగావా, మా టైగర్ ఆయన పేరెంట్ రవికుమార్, నువ్వు అసలు ఇవన్నీ అడిగావా వాళ్ళని పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు? 41A నోటీస్ ఇస్తే ఎట్లా చేయాలో తెలుసా నీకు? 7 years లోపల ఉన్నటువంటి వాటికి కేసులు లేవు, కోర్టులో కనుక వెళితే మళ్ళీ ఆ కోర్టు కనుక బెయిల్ ఇవ్వబోతోంది అంటే వేరే కేసు పెడుతున్నారు. సార్ ఇవన్నీ మొత్తం విన్న తర్వాత ఎస్ దేర్ ఈజ్ సంథింగ్ స్మెల్ వచ్చింది చంద్రబాబు గారికి,
ఎందుకంటే ఏ కేసు అయినా కూడా కొన్ని రోజుల పాటు ఆగుతుంది సాయి గారు, ఆగుతాయి. ఇప్పుడు మన నేషనల్ హెరాల్డ్ కేసు చూసాం, అది ఎప్పుడో వచ్చింది 2008 నాకు గుర్తున్నంత వరకు. చిదంబరం కేసు కూడా 2008లోనే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫైల్ చేశారు. అప్పటి నుంచి మన అధికారంలో ఉన్నాము, ఏదో చేసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు బయటకు వచ్చినాయి సార్. ఒక్కటి మాత్రం చెప్తున్నా, దాంట్లో నిజానిజాలు తేల్చాల్సింది న్యాయస్థానాలు. నేను మాత్రం ట్రయల్ చేయను, మీడియా ట్రయల్స్ చేసినట్టుగా నేను చేయను. చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు, ఎందుకు భయపడుతున్నాడు, ఎందుకు ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళాడు అనేటువంటిది మాత్రమే నేను చెప్తాను. ఇవన్నీ చూసిన తర్వాత అంటే నిన్న ఆయన చెప్పేది వాళ్ళ కార్యకర్తల కేసులకు సంబంధించి, మీరు అంటున్నది అవన్నీ కొట్టివేయబడి అన్నటువంటి తర్వాత తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఒక్క నిమిషం సార్, ఫైబర్ నెట్ మీద కేసు రాబోతోంది, స్కిల్ డెవలప్మెంట్ మీద కేసు రాబోతోంది, ఇన్నర్ రింగ్ రోడ్ల మీద కేసులు రాబోతున్నాయి. ఇవి కూడా మాట్లాడాడు సార్, ఇవి కూడా మాట్లాడాడు సార్. ఇన్నర్ రింగ్ రోడ్ల కేసులో ఆయన కూడా అక్యూజ్డ్ సార్, నెంబర్ వన్ ఏ వన్. నేను ఇవన్నీ చూసిన తర్వాత, ఆయన సిబిసిఐడి ఇవన్నీ చేసిన తర్వాత డెఫినెట్ గా చెప్తున్నాను, ఇప్పటిదాకా చట్టం తన కొంచెం పక్కకి చూస్తూ ఉంది, ఇక చట్టం తన పని తను చేసుకోబోతోందని మనందరికంటే ముందర తెలిసింది చంద్రబాబు గారికే. అందుకని ఆయన ఫ్రస్ట్రేషన్, ఆయన ఇక్కడ రెడీ అవుతున్నాడు. న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టాడు, ఇంతకు ముందు ఇతరులకు ఉపయోగించాడు, ఇప్పుడు తను ఉపయోగించుకోవాలి అనేటువంటి దాంట్లో ఇవన్నీ మాట్లాడాడు. అందుకనే నేను చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు గారి పార్టీ గురించి చూసుకోడు, లేకపోతే ఇక్కడ ఏదో గెలుస్తాననేటువంటి నమ్మకం ఆయనకి లేదు, లేకపోతే ఆయన ఏదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాననేటువంటి ఇది లేదు ఆయనకి, నేను ముఖ్యమంత్రిని అయిపోయాను చాలు నాకు అనుకుంటున్నాడు. కానీ ఈ వృద్ధాప్యంలో ఆ లలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళు వాళ్ళు వాళ్ళలాగా ఈ కేసులు వచ్చి తను ఇబ్బంది పెట్టకుండా ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని మీదనే ఆయన కాన్సన్ట్రేట్ చేస్తాడు, న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టుతున్నాడు. ఇంతకు మించి నేను చెప్పేది 100% కరెక్ట్ అని చెప్పి ఆయన యొక్క అనాలిసిస్ లో. ఫైనల్ గా చౌదరి గారు సార్, ఇప్పుడు శర్మా గారు కొంచెం ఊహల్లోకి వెళ్ళిపోయారు, డ్రీమ్స్ లోకి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కోసం ఆయన చెప్పాలి, మాట్లాడాలి. అయితే బాధ కలిగించింది ఏంటంటే, జగన్ ఒక పక్కగా నవ్వాస్తుంది, ఎందుకంటే జగన్ కోటట పగిలిపోతుంది. ఇంక జగన్ కిలా కళాశయ పరిస్థితిలో వచ్చే సిచ్యువేషన్లో మళ్ళీ ఇంకా వాళ్ళు రచించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. అయితే మీరు చెప్పిన అంశం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, మా చంద్రబాబు గారు జూమ్ యాప్లో కానీ మా పర్సనల్ మీటింగ్లో కానీ జిల్లాల వ్యాప్తంగా కార్యకర్తల పైన నాయకుల పైన భారీ ఎత్తున కేసులు పెట్టి అనవసరంగా ఇరికిచ్చి లోపల పెడుతున్నారు. దానిపైన లీగల్ సెల్తో కూర్చొని ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని కార్యకర్తలు చెప్పడం నిజమే, కానీ చంద్రబాబు గారి మీద గతంలో 26 కేసులు పెట్టారు, అప్పుడే అన్యాయం చేయలేకపోయారు. ఇప్పుడు కొత్తగా కేసులు వచ్చే భయం అనేది మా బ్లడ్లో లేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, మేము చట్ట ప్రకారం న్యాయ ప్రకారం మేము పెట్టట్లేదు సార్. మీరు పెట్టే ఇక్కడ మళ్ళా చెప్తున్నారు, సెకండ్ అన్న అన్న శ్రీనివాస్ చౌదరి గారు, మేము ఏమీ పెట్టము. చట్టం తన పని తను చేసుకుపోతుంది, చిదంబరం గారి మీద చట్టం తన పని తను చేసుకుంది, ఇవాళ రాహుల్ గాంధీ మీద చట్టం తన పని చేసుకుంటుంది, సోనియా గాంధీ గారి మీద చట్టం తన పని చేసుకుంటుంది. మేము ప్రత్యేకంగా పేజీలు పెట్టాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం బిజీగా ఉన్నారు. ఆ డీజీపీ గారికి కూడా ఈ రోజు మీరు పోస్టింగ్ కూడా ఇచ్చేసారు, అలాగే ఇంకా చాలా అంశాలు తీసుకొచ్చి పెట్టారు, సిబిఐ కేసులని ఆస్తుల కేసులని. ఏవీ కూడా చంద్రబాబు నాయుడు గారిని తెరిచేసే పరిస్థితి లేదు. జగన్ కిలా కళాశయ పరిస్థితిలో ఉంది. మీరు మీ ప్రభుత్వాన్ని మీ పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం మీరు చెప్పడం సంతోషమే, అయితే తెలుగుదేశం పార్టీ కేసులకు భయపడదు, ఏ కేసులకు భయపడదు. సిబిఐ కేసులు సిఐడి కేసులు ఇవన్నీ వ్యవహార పరంగా పార్టీలో కొంతమంది వ్యక్తుల మీద చేస్తున్న దాడులను ఎదుర్కోవడం కోసం మా పార్టీ నాయకులకి వాళ్ళు గైడెన్స్ ఇచ్చారు. అలాగే లీగల్ సెల్ కూడా ఎందుకు ఏర్పాటు చేస్తున్నాం అంటే, క్షేత్ర స్థాయిలో కింద పనిచేస్తున్న ప్రతి వ్యక్తిని టార్గెట్ చేసి ఒక పోస్ట్ పెట్టినా ఒక సోషల్ మీడియాలో మాట్లాడినా కేసులు పెడుతున్నారని, దానికి ఎటువంటి జాగ్రత్త తీసుకోవడం కోసం మాకు చెప్పిన వ్యవహారమే కానీ, అది మీ ప్రభుత్వాన్ని చూసో జగన్మోహన్ రెడ్డి గారిని చూసో మేము భయపడే పరిస్థితి లేదు. మేము ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు 16 ఎన్నికలు జరిగితే 6 టీడీపీ జరిగి గెలిచింది సార్, దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఒకసారి గెలిచారు, ఇదే చివరి ఎన్నికలు. మేము ప్రజాక్షేత్రంలో మా టార్గెట్ రీచ్ కావడం కోసం సేవ్ ఆంధ్రప్రదేశ్ పిట్ జగన్మోహన్ రెడ్డి అంతే మా ఏం. దీనికోసం ఎవరు కలిసినా కలుపుకుంటాం, కలవలోనే మేము పట్టించుకోవాలి. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారు, రంకిరణ్ గారు, డాక్టర్ బాబు గారు, సుందరరామ్ శర్మ గారు. ఇది పరిస్థితి చంద్రబాబు గారి మహానాడు తర్వాత మినీ మహానాడుల పేరుతో జిల్లాల వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే సందర్భంలో కొత్త కోణాలు చర్చకు వస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఏవైపుకి దారితీస్తాయో చూద్దాం.